మాజీ డీఎస్పీ ప్రణీత్రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. 100 ఫోన్ నంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమన్న బీఆర్ఎస్ నేత. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రిపోర్టుల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత రోజు అంటే డిసెంబర్ 4 రాత్రి కట్టర్లు ఉపయోగించి పాత హార్డ్ డిస్క్లో ఉన్న డేటా మొత్తాన్ని చెరిపివేసి వాటిని ధ్వంసం చేశాడు. ఏళ్ల తరబడి రహస్యంగా సేకరించిన డేటాను ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాగానే ప్రణీత్రావు చెరిపివేశాడు. ధ్వంసం చేసిన పాత హార్డ్ డిస్క్ల స్థానంలో కొత్త వాటిని అమర్చినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అరెస్టైన ప్రణీత్రావు నుండి 3 సెల్ఫోన్లు, 1 ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ట్యాంపరింగ్ వంటి నేరాలకు పాల్పడినట్టు తేలింది. 17 కంప్యూటర్ల ద్వారా ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడని, అందుకోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ప్రణీత్కు కేటాయించారని తెలిసింది. ప్రముఖ కాల్స్ను రహస్యంగా రికార్డ్ చేసి దానిని తన పర్సనల్ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకునేవాడని తెలింది. ఆయనతో పాటు మరికొందరు కూడా ఈ అక్రమాల్లో పాలు పంచుకున్నట్టు తేలింది. ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ వివరాలు తమకు చిక్కినట్టు పేర్కొన్న ఓ టీవీ ఛానల్ మరెన్నో సంచలన విషయాలను బయటపెట్టింది. బీఆర్ఎస్ ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతోనే ప్రణీత్ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని, ఆయన ఇచ్చిన 100 ఫోన్ నంబర్లపై ప్రణీత్ కన్నేశారని పేర్కొంది. రేవంత్ రెడ్డిని ఎవరు ఎక్కడ కలుస్తున్నారు అన్న సమాచారాన్ని ప్రణీత్రావు బీఆర్ఎస్ పెద్దలకు అందించారని, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన చేరవేశారన్న విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించింది. రేవంత్ రెడ్డి అనుచరులతో పాటు చుట్టుపక్కల ఉన్నవారి ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రేవంత్ రెడ్డి సోదరుల ఫోన్ నంబర్లను కూడా ప్రణీత్ ట్యాప్ చేశారు. అక్కడితో ఆగకుండా కొందరు మీడియా పెద్దల ఫోన్లను సైతం ఆయన ట్యాప్ చేసిన విషయం చాటింగ్ ద్వారా బయటపడిందని, దీని ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారని ఆ టీవీ ఛానల్ ద్వారా బయటపడింది.